సరిపోయినట్టు అని దాని అర్థం. ఓకే, అంటే డాక్టర్ గారు ఇందాక మీరు చెప్పారు పుట్టిన పిల్లలకి జాండీస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది, సో అది ఏ రీజన్ వల్ల రావచ్చు, అంటే స్టమక్లోనే ఫామ్ అయిపోతుందా లేకపోతే బయటికి వచ్చిన తర్వాత వచ్చేస్తుందా వాళ్ళకి? మామూలుగా పిల్లలు పుట్టగానే పుట్టు పసకలు అని అంటూ ఉంటారు. అది యూజువల్గా పుట్టు పసకలు ప్రాబ్లం లేనివైతే 24 గంటల తర్వాత పచ్చగా కనపడతాయి దీంట్లో. సో అవి ఎందుకు వస్తాయంటే దానికి సైంటిఫిక్గా కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి ఏంటంటే బేబీకి మిల్క్ కొంచెం తక్కువ రావడం వల్ల, తర్వాత బేబీలో ఉన్న ఫీటల్ హిమోగ్లోబిన్ అని ఉంటుంది అది కొంచెం డిస్ట్రక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే హిమోలైసిస్ అవుతుంది. సో దానివల్ల జాండీస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇది చాలామందికి అంటే నెలలు నిండిన పుట్టిన పిల్లలకు పుట్టుపసకలు అనేది ఒక రోజు తర్వాత వస్తూ ఉంటుంది. అది వచ్చిన తర్వాత క్రమక్రమేణా వారం నుంచి 10 రోజుల దాకా పెరుగుతూ ఉంటుంది. పెరిగి తర్వాత 14వ రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. మీకు నిజంగానే ఎక్కువ అనిపించింది అనుకోండి, ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి టెస్ట్ చేయించుకొని తర్వాత అది ఎక్కువ ఉన్నట్టయితే అవసరమైతే ఈ లైట్స్ కింద పెట్టించుకోవడం చేయాలి. కొంతమందికి ఏంటంటే తల్లికి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి బాబుకి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందనుకోండి, దానికి డెఫినెట్గా మనము పుట్టినరోజు టెస్ట్ చేయించుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే ఇంకా ఎక్కువ కనపడే టెస్ట్ చేసుకొని దానికి సరిపడ మనము డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్కరిలాగా తీవ్రతగా ఉంటుంది, ఆ తీవ్రతను బట్టి మనం దానికి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఓకే, మరి బాబుకి కానీ పాపకి కానీ జాండీస్ ఉన్నప్పుడు మదర్ ఫీడింగ్ ఇవ్వచ్చు అంటే? డెఫినెట్గా మదర్ ఫీడింగ్ ఇవ్వాలి. మదర్ ఫీడింగే దానికి మ్యాక్సిమం ట్రీట్మెంట్ అన్నట్టు. మదర్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఆ జాండీస్ అనేది క్రమక్రమేణా డైల్యూట్ అయ్యి తగ్గిపోతూ ఉంటుంది అన్నట్టు. సో చాలామంది ఏం చేస్తారంటే ఈ పుట్టుపసకలు రాగానే మదర్కి ఇది తినిపించొద్దు అది తినిపించొద్దు అని వాళ్ళ అత్తయ్య వాళ్ళు తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు. కానీ దానివల్ల ఏంటంటే పాలు తక్కువగా రావడము, పాలు సరిగ్గా రాకపోతే ఏమైందంటే మళ్ళీ జాండీస్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా పాలు తాగిపించడం వల్లనే ఆ జాండీస్ అనేది క్రమక్రమేణా మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, కంటిన్యూ చేసే ముందు మరొక కలర్ రెడీగా ఉన్నారు చూద్దాం. Stay on the line. సో డాక్టర్ గారు కంటిన్యూ చేయండి జాండీస్ గురించి. జాండీస్ వచ్చిన తర్వాత మామూలుగా అయితే మనము టెస్ట్ చేయాలి, తల్లికి బ్లడ్ గ్రూప్ అది చూసుకొని అవసరాన్ని బట్టి మనం అడ్మిట్ చేసుకొని ఎక్కువగా ఉంటే అవసరమైతే ఎక్స్చేంజ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది అంటాము, అది చేయించాల్సి వస్తుంది. అంటే తీవ్రతను బట్టి మనము మన దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర తీసుకోకపోతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాం. ఓకే.